మరిపాడు మండల వ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున జరగబోయే శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ గ్రామాలలో ఉత్సవాలు జరుగు నేపథ్యంలో ఆత్మకూరు డిఎస్పీ దగ్గర అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మర్రిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ 3 తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరుగు నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ తదితర ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత ఆలయ కమిటీలదే అని తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ఏ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. అందరికీ రానున్న శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మరియు గౌరవ నెల్లూరు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 30వ తేదీ జరగనున్న శ్రీరామనవమి పర్వదిన కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లో మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరు ఎటు ఉత్సవ కమిటీలు కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఎటువంటి రికార్డ్ డ్యాన్సులు కానీ అశ్లీల నృత్యాలు కానీ విజరాలతో నృత్యాలు కానీ చేయించొద్దు. అటువంటి చర్యలు చేస్తే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకో జరుగుతుంది. మరియు ఉత్సవ నిర్వహణ చేసే ప్రతి కమిటీ ఎవరైనా కానీ ఆత్మకూరు డిఎస్పీ గారి యొక్క నిర్వహణ కోసం పర్మిషన్, ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పర్మిషన్ అనేది పోలీస్ స్టేషన్ ద్వారా ఆత్మకూరు డిఎస్పీ గారి వద్దకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించడానికి సాధ్యపడదు. పర్మిషన్తోనే చట్టపరిమితులకు లోబడి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. అశ్లీలమైన కార్యక్రమాలు కానీ శాంతి భద్రతలు భంగం కలిగే కార్యక్రమాలు కానీ ఎటువంటి వాటికి అనుమతులు లేవు. దయచేసి అటువంటి పనులు ఏం చేయొద్దు. మరియు ఉత్సవాలలో జోదాలు కానీ ఆ ప్రక్రియలో భాగంగా కోడి పందాలు కానీ నిర్వహణ చేసిన దాని వాడపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు మండల ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏంటంటే 3వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. కావున మీరు చేసే కార్యక్రమాల వలన, డీజే సౌండ్స్ వలన, మైకుల వలన చదువుకునే పిల్లలు గ్రామంలో డిస్టర్బెన్స్ అవుతారు. వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని పరిమితులకు లోబడి సాంప్రదాయబద్ధంగా ఎంతవరకు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందో అంతవరకు చేసుకోండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.